రేవంత్ అన్న, దిస్ ఈజ్ వాట్ యు సెడ్ బిఫోర్ ఎలక్షన్స్. దిస్ ఈజ్ వాట్ యు సెడ్ బిఫోర్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ కంటే ముందు ఇది మీరు చెప్పినరు. శంకారావం మొదలెడదాం ఇక పార్లమెంట్ ఎలక్షన్స్కి. 1000 కోట్ల స్కామ్ అయిందని మీరు చెప్పినరు. సుమారు 30,000 కోట్లు సంపాదించే ఔటర్ రింగ్ రోడ్ని 7840 కోట్లకు, సుమారు 7800 కోట్లకు కంపెనీలకు దారాదత్తం చేసినరు అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి కోషి పాడేసిండ్రు. డైలీ కలెక్షన్ 2 కోట్లున్న ఔటర్ రింగ్ రోడ్ని దారాదత్తం 7 కోట్లకు ఎట్లా చేస్తారు అని చెప్పి మాట్లాడినరు. 3 రెట్లకు తక్కువస్తారా అని చెప్పి మాట్లాడినరు. దీని మీద ఏమన్నారనంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన అన్న మాటనే ఫ్రెండ్స్, నేను అన్నీ ఈసారి నేను ఏది టైప్ చేసి రాయలే, స్క్రీన్ షాట్లు తీసిన ఆయన అన్న మాటలు, ఆయన అన్న మాటలన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని వచ్చిన మీ దగ్గరికి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి, ఆయనకు వచ్చిన ప్రచురి ఆయన మాట్లాడిన మాటలు. రేవంత్ అక్యూజెస్ కేసీఆర్ గవర్నమెంట్ ఆఫ్ సెల్లింగ్ ఓఆర్ఆర్ ఇన్ ప్రైవేట్ ఏజెన్సీ, అలెజెస్ స్కామ్ హ్యాండ్లింగ్ ఓవర్ ఓఆర్ఆర్ ఫర్ 30 ఇయర్స్ ఫర్ జస్ట్ 7,380 క్రోర్స్ విచ్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఆఫ్ జనరేటింగ్ 30,000 క్రోర్స్ విత్ ఏ 2 క్రోర్ ఆఫ్టర్ విత్ అన్ అర్నింగ్స్ ఆఫ్ 2 క్రోర్స్ పర్ డే అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మాటలు. ఓ 30,000 జనరేట్ చేస్తుంది అని చెప్పిన ఇది స్క్రీన్ షాట్లు, ఇవన్నీ మీరు చూసుకోర్రి, ఇది అన్ఎడిటెడ్, ఇది స్క్రీన్ షాట్లే, పిక్చర్ మీకు కనిపిస్తుంది ఆడ. సో ఇంకా ఆయన ఏమన్నాడో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ గ్రే కలర్లో హైలైట్ చేసిన. హీ సెడ్ దట్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ వుడ్ షూర్లీ రివ్యూ ది లీజ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ కమ్స్ టు పవర్. పవర్కి వచ్చిన రేవంత్ అన్న, నెల రోజుల మీద అయిపోయింది, 2 నెలలు దగ్గరకు వస్తున్నది, 3 నెలలు కూడా వస్తాయి ఇక పవర్లకు వచ్చిన. ఔటర్ రింగ్ రోడ్ ఊసే లేకపోయారు రేవంత్ అన్న, అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త. ఆరోపణలు చేసి అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్కి ఆత్మవిశ్వాసంగా అవినీతి పైన పోరాడే శక్తి ఉన్నదా, అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త. లేకపోతే మాటల గారడి చేసి ప్రజలకు బూడిద ఊసే రాజకీయాలు తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు 6 ఫీట్ల లోపల గుంతదొవి పాతేస్తారు. మేము మోసం చేద్దామని అనుకుంటున్నాము, మీరు మోసపోవాలనుకుంటున్నారు అని అనేది జనరిక్ స్టేట్మెంట్ రేవంత్ అన్న. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు పెద్దగా అది వర్తించదు, ఇది మీరు అర్థం చేసుకోండి. అవసరం వచ్చినప్పుడు దగ్గరికి తీస్తారు, మోసం చేసినామని తెలిస్తే మొసల్లై మింగేస్తారు. ఇది జన చైతన్యం, తెలుగు ప్రజలది, తెలంగాణ ప్రజలది. ఎస్పెషలీ ఉత్సాహంతో ఊపిరి పోసుకున్న నా గడ్డ అంత తేలిగ్గా మీ అబద్ధాలను నిడిచిపెట్టదు. ఆఫ్టర్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ అండ్ వాంట్ దోస్ బిహైండ్ దిస్ షేడీ డీల్ విల్ నాట్ బీ స్పేర్డ్ అని చెప్పి మాట్లాడినారు రేవంత్ అన్న. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది డెసిషన్స్ టేకెన్ బై ది ఫార్మర్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ అండ్ ది ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ విల్ బి రివ్యూడ్ అని చెప్పి మాట్లాడినావు. ఔటర్ రింగ్ రోడ్ని ఎందుకు వదిలేసినావు, అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ. వీడికి అయిపోలే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, ఎస్ వీడికి అయిపోలే. రేవంత్ రెడ్డి ఆల్సో క్వశ్చన్, నా దగ్గర ఉన్నాయి స్క్రీన్ షాట్లు లేవని కాదు, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఎస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది. మిస్టర్ రెడ్డి ఇదే నేను ఇప్పుడు అన్నీ తీసి పెడుతున్నా, ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా డైరెక్ట్గా మీకు. రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారంటే, భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేసుకుంటా, మీ మౌనం అర్ధంగీకారమా? ట్రాన్స్ఫర్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఇంత అడ్డగోలుగా అన్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం పెట్టుకొని ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? సిబిఐకి ఈడీకి ఫిర్యాదు చేయండి, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. ఇవాళ అద్భుతాలు సృష్టించనీకే రేవంత్ అన్న వచ్చిండు, 3 జెండాల జెండా గట్టి అని చెప్పిన ఆ మొగోడు మునగాడు మా కాంగ్రెస్కి ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కార్యకర్తలల్లా ఉత్సాహం నింపిన రేవంత్ సర్కార్కి చిత్రగుప్త్ వేస్తున్న ప్రశ్న,
అన్నా ఫైళ్ళు సంఖ్యల్లో సంఖ్య కింద పెట్టుకుంటావా, అవినీతి పరులకు సంఖ్యలు లేస్తావా? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త. లేకపోతే తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు అందరు కలిసికట్టుగా ధర్నా చౌక్ దగ్గర పోయి నెక్లెస్ రోడ్ దగ్గర కూర్చొని పాట పాడమంటావా? తెలిసిందిలే తెలిసిందిలే రేవంత్ అన్న మీ రాజనీతి తెలిసిందిలే. ఇక పార్లమెంట్లో నంబరు యాదు పెట్టుకోరు ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇప్పుతా నేను. ఇక రేవంత్ అన్న ఏం హామీలు ఇచ్చిండో ఒక్కొక్కటి ఇప్పుతుంటే ఇక.